ఇలా మీరు పేపర్లో చూసారు టీవీలో చూసారు హైదరాబాద్లో ఒక నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తెచ్చారు ఇంతసేపు గాంధీ ఉస్మానియా కాదు ఈ గత్తర మారి ఇదంతా ఈ కరోనా ఏమైంది మూతుకోబట్ట ముడుకోబట్ట ఏం పంచాయతీ పెందిగా నవ్వుతా పెంది పోతే వాడు పెళ్లి పిల్లలు సార్ మాస్క్ ది ఎందుకు కాబట్టి నువ్వు మళ్ళీ దొరుకుతావు సార్ ఫోటో కావాలి నేను నీకు దొరుకుతున్నాను మరి మాస్క్ తీతే కరోనాకు దొరుకుతా కదా వాడి ముందే వీడి ముందే నాకు కూడా వచ్చింది కరోనా అంటే ఎక్కడ ఇక దీనిలో అడ్డం చెప్పేటోడు పొడుగు చెప్పేటోడు దీని కథలు పుట్టించినోడు ఈ ఎట్లా గోల్ మా గోవిందం అని అంటే ఆగం ఆగం పట్టాలి పరిచయం చేయాలి ఓ సిస్టమ్ ఉండాలి కదా ఈ అండ్ల అంతా దుబ్బగా తినాలి కథ కారణం గత్తర గత్తర గాయిగాయి లేపాలి పనిచేసడానికి ఒక పద్ధతి లేదు దయచేసి నా ప్రార్థన మీ అందరితో నేను చేతులు తోడించి దండం పెట్టి చెప్తా ఉన్నాను నా నా జీవితంలో నా చేతులు నేను కొట్టలే నేను మా ఊళ్ళో తెలుసు అవసరం ఏర్పడలేదు మంచి మాటతో ప్రేమతోనే జయించుకుంటూ పోయినాం ప్రేమతోనే చెప్పుకుంటూ పోయినాం కొంత ప్రగతి సాధించాం ప్రజాప్రతినిధులు సర్పంచులు మున్సిపల్ చైర్మన్లు మీ మీద చాలా పెద్ద బాధ్యత ఉంది దయచేసి చాలా పెద్దది మేము ఏం చేసినా మీరు లేకుంటే ప్రగతి రాదు ఇంపాసిబుల్ మండల అధ్యక్షులు జడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్లు మీరు నేల విడిచి సామ చేయదు దయచేసి ఒక గుణాత్మకమైన మార్పు మీరు కళ్ళారా చూస్తున్నారు ఎన్నడూ కూడా ఇంత టెన్షన్గా గ్రామ పంచాయతీలకు డబ్బు రాకపోతుండే నేను చెప్పిన చీఫ్ సెక్రటరీ గారికి అయ్యా మీకు పని డబ్బున పైసలు తక్కువ పడితే ఎమ్మెల్యేలకు బంధు పెట్టు జీతం మంత్రులకు బంధు పెట్టు కానీ గ్రామాలకు డబ్బు మాత్రం పోయి తీరాలి ఎవ్రీ మంత్ ఎట్టి పరిస్థితుల బ్యాంకులో పడాలి పైసలు అంతే వస్తున్నాయని ఒక డబ్బులు అన్ని గ్రామ పంచాయతీలకు వస్తున్నాయి కదా అన్ని మున్సిపాలిటీలకు వస్తున్నాయి కదా దాంతో పని ఆగదు మొదలుపెట్టుకున్న పని ముందర కొడుకుంటుంది ఆ గ్రామాల పని కూడా నేను ఒక మాట ఏం చెప్పిన చీఫ్ సెక్రటరీ గారు మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను పంచాయతీరాజ్ మంత్రి కూడా చెప్పి ఎవరి ఊళ్ళో సర్పంచ్ వాళ్ళు చేసుకుంటారు నీకు ఎందుకే గొడవ ఏ ఊరిలో ఆ ఊళ్ళో చేసుకుంటారు పని తప్పు ఎత్తు ప్రజలు వాళ్ళు అడుగుతారు తీసి పారెత్తారు అంతే కదా మళ్ళీ ఆడ దళారుని పెట్టి వాణి పెట్టి ఇది ఒక దొంగ పంచాయతీ కంటే ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ఆ గ్రామ సర్పంచ్ వాళ్ళు చేసుకుంటారు పంచాయతీ కూర్చుంటారు మాట్లాడుకుంటారు చేసుకుంటారు కాబట్టి డబ్బులు వాళ్ళకే అందజేయండి నేరుగా అందజేస్తున్నాం వాళ్ళు పనిచేసుకుంటారు మున్సిపాలిటీలు కూడా ఒక విషయం దయచేసి ఆలోచించా అది చాలా సీరియస్ ఆలోచిస్తే చాలా సీరియస్ మనుషులు అందరం చచ్చిపెట్టలేము కదా ఎవరు బతకం కదా